అమరావతి ఇక్కడ ఉండాలి అంటానికి నేను 20 రీజన్స్ ఇస్తాను సార్, 20. ఎందుకంటే కృష్ణానది తీరం ఉంది, జీవం అంటేనే జలం ఉన్న దగ్గరే జీవం ఉంటుంది, మరి కనెక్టివిటీ ఉంది, మరి ఉద్యోగాలు చంద్రబాబు నాయుడు గారు 5,000 ఎకరాలతో సెల్ఫ్ ఫైనాన్స్ పద్ధతిలో కట్టాలని, మరి అది అమ్మితే మనకి 170 కోట్లు మనకు వస్తాయి, ఏ విధంగా కానీ మనం కట్టొచ్చు అని చెప్తే దాన్ని కాస్త డబ్బులు లేవు కట్టలేమనుకుంటూ ఇక్కడ సీడ్ యాక్సెస్ రోడ్ ఆల్మోస్ట్ 18 కిలోమీటర్స్ పైన వేస్తే 4 కిలోమీటర్లు సీడ్ యాక్సెస్ రోడ్ కంప్లీట్ చేయడానికి, అది కనుక ఉంటే మనం విజయవాడ వెళ్ళొచ్చు. మరి ఇలాంటివి మన యువతకి 21 లక్షల పైన ఉద్యోగాలు వచ్చాయి. మరి నవనగరాలంటే మీడియా, ఎలక్ట్రానిక్, అడ్మినిస్ట్రేషన్, ఫైనాన్స్, స్పోర్ట్స్, టూరిజం ఇవన్నీ కూడా కట్టినట్లయితే ఈ పాటికి అమరావతి ప్రజలు ఎంతో అద్భుతంగా వాళ్ళ ప్లాట్స్ కూడా డెవలప్ అయిపోయాయి. కానీ ఇప్పుడు చూస్తే అక్కడ జంగిల్ పిచ్చి మొక్కలు ఉన్నాయి సార్, అది క్లియర్ చేయమని హైకోర్టు కూడా ఆదేశాలు ఇచ్చినా కానీ ఏదో నేమ్ సేక్ లాగెళ్ళి ఒక తీసుకొచ్చి కొద్దిగా ట్రాలీతో కొద్దిగా తీస్తారు. నేను చాలాసార్లు అడిగాను, మరి లోకల్ ఎమ్మెల్యే కదా నన్నెందుకు పిలవరు ఈ కార్యక్రమం అంటే, ఇది చేసేది కాదు, వెళ్ళి మేము ఒక రోజుల శంకుస్థాపన చేసేదో క్లియర్ చేసినట్లు మరి దాన్ని ట్రిప్ టిప్పర్ అంటారు అనుకుంటా తీసుకెళ్లి కొంచెం యాక్షన్ చేసి వెళ్ళేవాళ్ళు సిఆర్డీ కమిషనర్ గారు. మరి ఇన్ని విధాలుగా అమరావతికి ఇంత ఫెసిలిటీస్ ఉంటే మరి ఎందుకు మరి అమరావతిని ఈ విధంగా విచ్ఛిన్నం చేశారు? ఇంత ప్రతిష్టాత్మకమైన అమరావతిని మీరు కనుక అధికారంలోకి వస్తే మళ్ళా మా యువతకి భవిష్యత్ కల్పిస్తారా, ఉద్యోగాలు ఇస్తారా, రోడ్లు వేస్తారా? ఎందుకంటే ఒక లైట్ పెట్టడానికి చాలా మంది నన్ను తుళ్ళూరు వెళ్ళినప్పుడు కానీ అక్కడ డివైడర్ ఉంటుంది సార్, ఎందుకంటే వాళ్ళు ఏదో బ్యూటిఫికేషన్ చేద్దామని పెట్టారు. ఒక లైట్ పెడదామంటే సిఆర్డే కమిషనర్ అడగాలి, రోడ్డు వేద్దామంటే సిఆర్డే కమిషనర్ అడగాలి. తుళ్ళూరులో ఏ ఒక్క పని కూడా చేయలేని పరిస్థితి. నేను చాలాసార్లు గడపకి మన ప్రభుత్వాన్ని వెళ్ళినప్పుడు డైరెక్ట్గా రామ్మా నువ్వేం చేసావు అనేవాళ్ళు, నేనేం చేయలేనమ్మా ఎందుకంటే పైన మా సీఎం గారు చెప్పాలమ్మా అనేదాన్ని, ఎందుకంటే ఎక్కడ నిధులు లేవు, ఎక్కడ కూడా డెవలప్మెంట్ లేదు. అడిగితే ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ అవగానే ఒక 10 మంది బూతుల మంతులు నా మీద ప్రెస్ మీట్ పెట్టేస్తారు, ఇక డైరెక్ట్గా ట్రోల్ చేస్తారు, ఇక శ్రీదేవి వచ్చింది చూడండి అనుకుంటూ. ప్రతి మనిషికి కూడా సమస్య వచ్చినప్పుడు 2 పరిష్కారాలు ఉంటాయి. ఇందాక ఒక బ్రదర్ అడిగాడు, మేడం మీరెందుకు ముందు రాలేదు అని. నేను గెలిచింది వైఎస్ఆర్సీపీ పార్టీ సింబల్ మీద గెలిచాను, నేను బయటికి రావాలంటే నా యొక్క పర్సనాలిటీ, నా యొక్క ఏదైతే అంబిషన్ ఉందో అది చాలా స్ట్రాంగ్ అవ్వాలి, అవ్వాలి అంటే నాకు మీ అందరి సపోర్ట్ కావాలి. ఈరోజు నేను ఈ విధంగా మాట్లాడగలుగుతున్నానంటే నా వెనుక నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, నారా లోకేష్ గారు ఉన్నారు, నన్ను ఎవరు ఏమి పీకలేరని కూడా ఈరోజు మీ అందరికీ వైసీపీ నాయకులకి హెచ్చరిస్తున్నాను. కనుక ఈరోజు నేను మీ ముందుకు వచ్చి ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నానంటే నా భరోసా సపోర్ట్ మీరే కనుక నా ప్రాంతానికి రాజధాని ఎమ్మెల్యేగా ఉండాలని నేను కోరుకుంటున్నాను సార్. ఎందుకంటే నన్ను చూస్తే రాజధాని ఎమ్మెల్యే అని అనేవాళ్ళంతా రాజధాని లేని ఎమ్మెల్యే అని నన్ను చూసి నవ్వుతున్నారు సార్. రాష్ట్రంలో ఎక్కడైనా ఒక రాజధాని ఉంటుంది కానీ ఆంధ్ర జాతి ఇంత సిగ్గుపడేలాగా రాజధాని లేని రాష్ట్రాన్ని ఈ నిరంశకులు ఈ యొక్క నియంత చేశాడు అంటే మనం ఎంతో సిగ్గుపడాలి సార్. ఎందుకంటే రైతులు మనకి గింజలు ఇస్తారు, వాళ్ళు 4-5 వేళ్ళు భూమిలోకి వెళ్తేనే మన 5 ఏళ్ళు లోపలికి వస్తాయి. మరి ఇలాంటి రైతుల్ని మనం ఇంత నికృష్టంగా సిగ్గుపడేలాగా ఈ యొక్క పోలీస్ వ్యవస్థ జులుం చేయాలా? వీళ్ళకి మీరు తప్పనిసరిగా మీ ప్రభుత్వం వస్తే న్యాయం చేస్తారని కూడా నేను గట్టిగా నమ్ముతూ నా సపోర్ట్ ఎప్పుడు కూడా మీ ముందు ఉంటుందని, మీతో మీకు ఏదన్నా జరిగే ముందు మీ శ్రీదేవి అక్క మీ ముందు ఉంటుందని కూడా ఈ సభాముఖంగా ఈరోజు నేను గట్టిగా చెప్తున్నాను. సెంటు స్థలాలు ఇచ్చేటప్పుడు ముఖ్యమంత్రి జగన్ గారు 10 లక్షలకు వెళ్తుందని చెప్పారు, అంటే ఎకరం 10 కోట్ల విలువ. ఆనాడే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఇది సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్, రాష్ట్ర బడ్జెట్ నుంచి 1 రూపాయి కూడా ఖర్చు అవ్వదు అని 2014లో చెప్పారు, 2019లో కూడా చెప్పారు. కానీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత
చాలా ఖర్చు అయిపోతుంది ఈ ప్రాజెక్ట్కి, మా దగ్గర అంత డబ్బులు లేవు, మేము చేయలేమని చేతులు ఎత్తే సార్. ఇప్పుడు అడుగుతున్నా, ఒక్క రాజధాని కట్టలేని వ్యక్తి మూడు రాజధానులు కట్టగలుగుతాడా? జగన్ గారు మీ టైం అయిపోయింది, మాయ మాటలు చెప్తూ తప్పించుకున్నారు. 4 సంవత్సరాలు 3 నెలలు అయింది, విశాఖపట్నంలో కనీసం 3 ఇటుకలైలా ఆ ఋషికొండ గుండు మటుకు కొట్టేశారు, మంచి గుండు కొట్టేశారు ఋషికొండ. చూడండి పరిస్థితి. కర్నూల్లో కనీసం హైకోర్టు ఏర్పాటు చేయడానికి భూమి కూడా ఎత్తకలేదు వీళ్ళు. ఇది ఈరోజు పరిస్థితి. రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే 2019 ముందర ఎక్కడైతే అమరావతి పనులు ఆగిపోయినాయో అక్కడనే మళ్ళీ ప్రారంభించే బాధ్యత మేము తీసుకుంటున్నాము. మీరందరూ ఆలోచించాల, కోర్టులో మనకి ఆర్డర్ వచ్చే వరకు అందరం ఇబ్బందులు ఎదుర్కొన్నాం, అందరం ఉద్యమించాం, ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా పోరాడాం. ఆనాడు శాసన మండలి సాక్షిగా షరీఫ్ గారికి అవమానం జరిగింది. ఆనాడు సెలెక్ట్ కమిటీ షరీఫ్ గారు అందరి కోరిక మేరకు పంపిస్తే రాజధాని బిల్లు సన్నబియ్య సన్నాసి టేబుల్ ఎక్కుతాడు, మిగతా మంత్రులు షరీఫ్ గారు ముందల కుర్చీలు ఎక్కుతారు. ఒక మంత్రి ఏకంగా లోపలికి వెళ్ళి షరీఫ్ గారిని అవమానించారు. ఆ మాటలు నేను చెప్పలేను తల్లి, ఆ మాటలు నేను చెప్పలేను తల్లి. షరీఫ్ గారిని ఏకంగా వెనకాల నుంచి కొట్టారు తల్లి ఆ రోజు, కానీ ఆయన దమ్ము ధైర్యంగా ఇచ్చిన నిర్ణయానికి కట్టుబడి ఉన్నారు షరీఫ్ గారు. ఆనాడు గవర్నర్ గారిని వెళ్ళి కలిస్తే కనీసం గవర్నర్ గారు కూడా పలకలేదు తల్లి. చూడండి వ్యవస్థలను ఎట్లా విధ్వంసం చేశారు. గవర్నర్ గారు పలకల, చాలా బాధపడ్డారు షరీఫ్ గారు. ఆయన చైర్మన్గా టర్మ్ అయిపోయిన తర్వాత నేను కలిస్తే అప్పుడు అన్ని మళ్ళీ చెప్తా వచ్చారు, ఎందుకంటే రూమ్లో జరిగిన విషయాలు నాకు తెలియదు, నేను బయట ఉన్నా. ఎలా అవమానించారు షరీఫ్ గారు, ఇట్లా మన తరపున ఎవరు పోరాడినా వాళ్ళని అవమానిస్తారు తల్లి, మనకు ఎవరు అండగా నిలబడినా మన ఇబ్బంది పెడతారు తల్లి. అందుకే ఆనాడు ఎమ్మెల్యే గారు బయటకు వస్తే అనేక మాటలు మాట్లాడారు, రానియమని చెప్పారు, బండ్లు తగలబెడతామని చెప్పారు, ఆఫీస్ తగలబెడతామని చెప్పారు, అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారు. ఇదే కాదు, ఇతర జిల్లాకి చెందిన వైకాపా శాసనసభ్యులు కూడా ఈ ముఖ్యమంత్రితో డిఫర్ అయ్యారు, అనేక మంది బయటకు వచ్చారు. ఒక నెల్లూరు జిల్లాలోనే 3 శాసనసభ్యులు బయటకు వచ్చారు. వాళ్ళ నేను కలిసినప్పుడు వాళ్ళు అంటున్నారు ఇంకా చాలా మంది వెయిటింగ్ ఉన్నారు అని. ఒక వ్యక్తి వైకాపా పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న వ్యక్తి, ఆ వ్యక్తి బయటకు వచ్చారు. అప్పుడు ఆయన అడిగా, నేనే ఆశ్చర్యపోయాను మీరు నాతో మాట్లాడాలంటే ఎందుకు మీరు బయటకు వస్తున్నారని. అప్పుడు ఆయన ఒకటే ఒకటి సింపుల్గా చెప్పాడు, పాదయాత్ర చేసిన వ్యక్తి వేరు, ఇప్పుడు ముఖ్యమంత్రిగా కూర్చున్న వ్యక్తి వేరు, ఈ రెండు వ్యక్తుల మధ్యన పోలికలు లేవు. ఎప్పుడైతే ఆ వ్యక్తి బయటకు వచ్చి ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా మాట్లాడారో వాళ్ళ తమ్ముడు పైన కేసులు బనాయించారు. అంటే మనం దాదాపు 3 సంవత్సరాలు 3.5 సంవత్సరాలు ఇబ్బంది పడ్డాం, ఇప్పుడు వాళ్ళు బయటకు వచ్చి ఇబ్బంది పడుతున్నారు, ప్రజల తరఫున మాట్లాడినందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గట్టిగా మాడితే 307 ఏంటి అది, అటెంప్ట్ మర్డర్. ఇలా ఉంది పరిస్థితి రాష్ట్రంలో. సో ఇక్కడున్న నిరుద్యోగ యువతి యువకులు కూడా హామీ ఇస్తున్నా, అమరావతి అనేది ప్రజా రాజధాని, తప్పనిసరిగా రేపు అధికారులకు వచ్చిన వెంటనే ఎక్కడైతే పనులు ఆపేసి అక్కడి నుంచే పనులు ప్రారంభిస్తాం, యువత కూడా ఉద్యోగాలు ఉపాధి కల్పించే బాధ్యత తెలుగుదేశ ప్రభుత్వం తీసుకుంటుంది.